ఈరోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి? 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో, భవన నిర్మాణ కార్మికుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు? ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా, అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా? 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా? 10 మంది రాజ్యసభ, 8 మంది రాజ్యసభను గెలిపించారు. అంటే దగ్గర దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలు ఉంచాడా? కాదు, మెడలు దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడపు కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బంగారు లాంటి పోలవరం. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయితే, నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాల సీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, పైన ప్రాజెక్టులు కడుతున్నారు, నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి, ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, నేను 72% పోలవరం పనులు పూర్తి చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఈరోజు అడుగుతున్నా, ఏం చేశారు మీరు ఈ పోలవరాన్ని? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు. ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి. ఎదురు దాడి చేసినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా మానలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 2019 తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తిచ్చాం. సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే, కేంద్రం డబ్బులిచ్చే ప్రాజెక్ట్ని నిలువున స్వార్థం కోసం కాంట్రాక్టర్ని మార్చి, ఆ తర్వాత మీరు చూస్తే నిలువున గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్టు కట్టే సమయంలో
వరద ఉధృతంగా వస్తుంది. ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కాఫర్ డ్యాం పోయింది, డయాఫామ్ వాల్ పోయింది, వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 2020కి పూర్తి కావలసిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. బాధ, ఆవేదన నా కోసరం కాదు, తెలుగు జాతి కోసరం కట్టవలసిన ప్రాజెక్ట్ ఇది. నిన్న మొన్న మీరు చూస్తే వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చి తుఫాన్ వచ్చి, ఇంకో పక్కన ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే పోలవరం వచ్చే వరకు పట్టిసీమ ద్వారా నీళ్లు తేవాలని నేను పట్టిసీమ తీసుకొస్తే ఆ నీళ్లు కూడా వాడకుండా జాతి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవ్వతున్నారు, ఎన్నికల ముందు చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు. ఇచ్చాడా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య 24%, దేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాల్లో 11 DSCలు పెట్టి 150,000 మంది టీచర్లు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, అదే మరిగి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క టీచర్కి ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా తమ్ముళ్ళు, ఎక్కడన్నా చూసారా మీరు? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట. టీచర్ లేడు, ఉండే స్కూళ్ళు మూసేశారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు. యువత జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. ఓసారి సిగ్గు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసే పనులు. మొన్న ఒక వ్యక్తి, యూత్లో ఉండే యువకుడు, గంజాయి తాగి ఏం చేయాలో తెలియకుండా 70 సంవత్సరాల మహిళని రేప్ చేశాడంటే ఏమనాలి వీళ్ళని? ఎప్పుడైనా 5 సంవత్సరాలుగా మీరు చూసారు ఒక్కసారైనా సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం బ్రహ్మాండంగా ఫుల్గా అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. మనకు తెలియకుండా మన ఊర్లో కూడా గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకో పక్క మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు ఎట్లా వస్తాడు మీ దగ్గరికి? అడగాలి కదా మనం. ఇప్పుడు ఏం చేశాడు? నాసిరకం మద్యం విపరీతంగా దోచుకుంటున్నాడు. పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. పేదవాళ్ళ జీవితాల్లో సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేసే పరిస్థితికి వచ్చాడు. కొన్ని వేల మంది చనిపోయారు. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఎన్నికల సమయంలో మీరు చూశారు పోతూ పోతూ ఎవరడిగినా CPS, అదేంటది పెద్ద కష్టమే.